Dr. B. R. Ambedkar, Konasima Jilla, Mummadi Vanaswargi, Nandamuri Taraka Ramarao, 27va Vardhanti Karyakramam, Ghananga Jarigindi. Ee Karyakramaniki TDP Rashtra Upadhyakshulu Mariyu, Niyojakavarga Maji Sasana Sabhyulu, Datla Subbaraju, Mukhya Atithiga Vichesi, Karyakramam Prarambhincharu. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువుగట్టులో గల స్వర్గీయ నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, రాజకీయ రంగంలో సంచలన మార్పులు చేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు వంటి సమస్యలను పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. వృద్ధులకే పెన్షన్, కిలో 2 రూపాయలకే బియ్యం వాటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మన మమ్మడోర నియోజకవర్గంలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఎలివెత్తు విగ్రహానికి మా నాయకులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించాం. ఎందుకంటే ఆయన మహానుభావుడు, మన తెలుగు రాష్ట్రానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటానికి మరి సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి ఈ రాజకీయ రంగంలో సంచలనమైన మార్పులు చేసి మన తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడిన గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, ఎవరికీ లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో మరి ఎన్నో పటేల్ పట్టవారి వ్యవస్థను రద్దు చేసి మరి ప్రజలకే పాలన తీసుకొచ్చి మరి పెన్షన్ వృద్ధులకు పెన్షన్ ఇచ్చి కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చి ఎన్నో మంచి పథకాలు పెట్టి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముందు ఎంతో ఆదుకున్న మహానుభావుడి జయంతి వర్ధంతి వర్ధంతి ఈరోజు ఇంత ఘనంగా మా మమ్మడోరు నియోజకవర్గంలో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మమ్మడోరు నియోజకవర్గ నాయకులందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరున్న పార్టీ పెట్టి ఆయన తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడాలి, తెలుగు జాతిని కాపాడాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలనే కాన్సెప్ట్లో ఆయన మరి సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి ఈ రాజకీయ రంగాలు సంచలన మార్పులు చేసి కిలో 2 రూపాయల బియ్యం ప్రజల వద్దకే పాలన, ఈ పట్టేరు పట్టవాలి వ్యవస్థను రద్దు చేయడం, ఈ మండల వ్యవస్థను తీసుకురావడం, ఎన్నో మార్పులు చేసి మన తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఆయన బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందరినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మన అంతకుముందు కాంగ్రెస్ పక్షాలలో ఊరికే ఒకరి మీద పెత్తనటువంటిది అటువంటిది రాజకీయం నేర్పించింది అండి రామారావు గారు అందరికీ కూడా. ఈరోజు చాలామంది పదవులు చేస్తారని చేస్తారంటే ఈ రాజకీయ పెట్టుబడి కూడా మరి రామారావు గారే ఈ వ్యవస్థని ముందు తీసుకెళ్లి మన తెలుగుదేశం పార్టీకి ఘనమైన కీర్తి తీసుకొచ్చారు. దాని చంద్రబాబు నాయుడు గారు మరింత ముందు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం కాబట్టి మరి ఈరోజు ఇంత ఘనంగా మన మమ్మడోరం నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన మమ్మడోరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు అందరూ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ కూడా ప్రత్యేక రామ్ కుమార్ గారికి, ఇళ్ళ సంగ్ గారి బాల్ గారికి, రాహుల్ గారికి, ఇక్కడికి వచ్చిన కుటుంబ అందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కసారి కుటుంబం తెలియజేసుకుంటూ 1983లో మన నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ స్థాపించి ఎవరు భారతదేశం కూడా 28 రాష్ట్రాలు కూడా చరిత్ర చెప్పింది ఆధారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పార్టీ కల్పించి ఇందిరా గాంధీ గారు మహా నాయకుడు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు భారతదేశంలో ఇవాళ కూడా మనల్ని ఇస్తే కేరళలో చెప్పుకున్నారు ఎన్టీఆర్ అంటే తోటి అందుకుని ఎన్టీఆర్ అంటే 9 మాసాల్లో ఇవాళ ఒక ఇల్లు లేదు 11 రాష్ట్రాలు ఇల్లు కట్టించాడు నాన్నంగమ్మ తారక రామారావు. ఇవాళ 11 ఇల్లు లేవు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఇల్లిపోయినా సక్రంగా చేసుకోవాలి. ఇవాళ మరి కూర్చోగారు ఇవాళ మాపల్లి కంటే 13-15 కోట్లు తండ్రి గురువులు చెప్పుకుంటున్నారు భుజ్బాబు గారు వల్ల బాగుంది మళ్ళీ భుజ్బాబు గారే రావాలి మమ్మల్ని ఇవ్వాలి లేకపోతే మనం ఇలాగైపోవాలి పచ్చి మాత్రం గురించి మీకు సోదరులు ఎస్ఐ సోదరులు అన్ని వర్గాలు కూడా ఆకర్షించుకుని ఇప్పుడు రాజకీయ వేరు అప్పుడు రాజకీయ వేరు
అడిగడితే కొలవచ్చు అందరూ సమానం కావాలని ఎస్ మంచిగా మంచి కాదు మంచిగా మొదటి అప్పారావు ఎలాగని చెప్పాడు అలాగే రామారావు గారు చెప్పాడు ఆయన పార్టీ స్థాపించిన నాయకుడు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించి 83 జనవరిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అది కూడా వన్ సైడ్ గా ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ మై హౌస్ ఆన్